గోపాల్, ప్రస్తుతం చూసుకుంటే మనకి మొన్నటి వరకు కూడా జనసేన పార్టీ ఏదైతే ఉందో దానికి ఒక గుర్తుని ఏది కూడా ఆ ఎన్నికల సంఘం కేటాయించినట్టుగా మనకి ఎక్కడ దాఖలాలు ఏం కనిపించలేదు. ఎందుకు అనంటే అదే గ్లాస్ గుర్తు వేరే లోకల్ పార్టీ ఒకటి మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే దీన్ని ఇప్పుడు ఈ రోజు ఉన్నట్టుండిగా అనౌన్స్ చేశారు, గ్లాస్ గుర్తుని జనసేనకి కేటాయిస్తున్నట్టుగా కూడా తెలియజేశారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారంటే ఇంతవరకు ఇన్ని రోజుల వరకు ఎందుకు అది నిర్వీర్యంగా ఉంటూ వచ్చింది, సో ఇప్పుడు ఎట్లా అనౌన్స్ చేశారు అంటారు? మేడం, ప్రస్తుతము ఎన్నికలు అంటే గనక ఎన్నికలకు సంబంధించి సింబల్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించి కూడా. ఎలాగైతే టీడీపీకి సైకిల్ ఉందో, అలాగే వైసీపీకి సంబంధించి ఫ్యాన్ గుర్తుందో, అలాగే కాంగ్రెస్ కు సంబంధించి ఎలాగైతే హస్తం గుర్తుందో, ఈ తరహా ప్రతి పార్టీకి కూడా ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు అభ్యర్థులకు సంబంధించి సింబల్, కామన్ సింబల్ అనేటటువంటిది ఉంటేనే ఒక పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులుగా కూడా వాళ్ళందరినీ ప్రజలు గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించి గతంలో గాజు గుర్తు కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది జనసేనకి. అయితే అనంతరం 2019 ఎన్నికల తరువాత చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి నేపథ్యం చూసుకుంటే గనక గాజు గుర్తు హఠాత్తుగా జనసేన పార్టీకి కేటాయించకుండా ఇతర గుర్తులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అది దానిపైన ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి ఒక వివరణ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. జనసేన స్టేట్ పార్టీ హోదాకు సంబంధించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి జనసేన కామన్ గా ఎవరైతే ఇండిపెండెంట్లు కావచ్చు, అలాగే ఎవరైనా గుర్తింపు లేనటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి గుర్తులు వివిధ రకాలుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ టైప్ ఆ తరహాలోనే ఉప ఎన్నికలకు సంబంధించి గాజు గుర్తు లేకుండా ఇతర పార్టీ గుర్తులను కూడా కేటాయించిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో నవతరం పార్టీ అని గుంటూరు కేంద్రంగా కూడా ఒక పార్టీ ఏర్పడినటువంటి పరిస్థితి. నవతరం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి చిత్తూరు జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి జనసేన ఎన్నికల కమిషన్తో కావచ్చు ఇతర న్యాయపరమైనటువంటి అంశాల్లో కూడా జనసేన పోరాడినటువంటి పరిస్థితి ఉంది. గాజు గ్లాసు గుర్తు అనేది ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. అప్పటికే మరలా ఆ గుర్తును కనుక మారిస్తే కనుక డెఫినెట్గా ప్రజలు ఎన్నికల్లో కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తమకు గాజు గుర్తే కేటాయించాలనేటటువంటి అభ్యర్థనలు పలుమారు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని కండిషన్స్ నేపథ్యంలో గాజు గుర్తును జనసేనకు కేటాయించడం కుదరదంటూ కూడా అప్పట్లో కొంత ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. జనసేనకు అనుకూలంగా గాజు గుర్తును ఇచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. ఇక దీనికి సంబంధించి రాబోయేటటువంటి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ మరలా ఏదైతే సాధారణ ఎన్నికలకు సంబంధించి రాబోయేటటువంటి 2024 ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించినటువంటి అంశం కూడా ఈ కామన్ సింబల్ అనేటటువంటిది ఒక గాజు గ్లాసు గుర్తును ఇవ్వకపోవటం అనేది కూడా పొత్తుకు జనసేన ముందుకు రావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొత్తు లేకుండా గనక జనసేన అనేది ముందుకు వెళ్తే కనుక ఎన్నికలకు సంబంధించి పోటీలోకి వెళ్తే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సింబల్ వస్తుంది అని ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి. జనసేన తరపు అభ్యర్థి ఈ గుర్తుతో పోటీ చేస్తున్నాడు అని స్టేట్ వైడ్ ఒకే గుర్తును ప్రమోట్ చేసుకునే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి. దీంతో పవన్ కళ్యాణ్ అలాగే మేధోమథనం ఏదైతే జనసేన మేధావి వర్గంతో పొలిటి బ్యూరోతో మేధావి వర్గంతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో మరి కామన్ సింబల్ లేకపోతే గనక జనసేన 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే గనక 175 వేరు వేరు సింబల్స్ వస్తాయి, ప్రజలు గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. ఏ అభ్యర్థి ఈ యొక్క జనసేన తరఫున పోటీ చేస్తున్నాడు, ఎవరు జనసేన అభ్యర్థి అనేది ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనే ఒక అంచనాలు ఉన్నప్పటికీ ఒక అభిప్రాయానికి వచ్చినప్పటికీ కూడా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ఎన్నికల సంఘంతో పోరాడి న్యాయ పోరాటమైనప్పటికీ చేసి గాజు గ్లాసు గుర్తును తమకు అనుకూలంగా
తీసుకోవచ్చు తీసుకోవాలనేటటువంటి ఒక అభిప్రాయంతో కూడా ఉన్నటువంటి తీరు. ఈ మేరకు పలుమార్లు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున జనసేన అధినేతగా కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యర్థించినటువంటి పరిస్థితి. దీంతో ఒక దశలో టీడీపీతో టైఅప్ అయితే గనక డెఫినెట్ గా ఒకవేళ కామన్ సింబల్ రాకపోతే గాజు గ్లాస్ గుర్తు జనసేనకు టీడీపీ సింబల్ తోనే పోటీ చేసే పరిస్థితి కూడా ఉంటుందనేటటువంటి ఒక అభిప్రాయానికి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే టీడీపీ జనసేన రెండు కూడా టైఅప్ అయితే గనక ఒక పాతిక నుంచి 30 సీట్ల వరకు జనసేన కేటాయించే అవకాశం ఉంటుంది. 3 MP స్థానాలను జనసేనకి ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక అభిప్రాయంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 30 సీట్లు వేరే సింబల్స్ తో కాకుండా టీడీపీ సింబల్ తోనే పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఈ తర్జన భర్జన జరుగుతున్నటువంటి నేపథ్యంలో హఠాత్తుగా తాజాగా అందినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం మరలా జనసేనకు గాజు గ్లాస్ గుర్తును కామన్ సింబల్ గా ఇచ్చినటువంటి పరిస్థితి ఉందనేది సమాచారం అందుతుంది. ఇక జనసేనకు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎలాంటి సమస్యలు లేవని మాత్రం తెలుస్తుంది. లైన్ క్లియర్ అయినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సినటువంటి పరిస్థితి ఉంది మేడం. రైట్ గోపాల్, మొత్తానికి ఏదైనా కూడా ఒక గాజు గ్లాస్ గుర్తుని ప్రకటించడం వల్ల ఎలక్షన్ కమిషన్ అనేది ప్రజల్లో కూడా ఇప్పుడు ప్రగాఢ విశ్వాసం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ గోపాల్.